హాయ్ అండి, కేఎస్ఆర్ ఆర్ ఎక్స్టెండెడ్ ప్రేక్షకులకు నమస్కారం. మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం మరి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోకపోతున్నాం. మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, రాత్రి పడుకున్నాక కూడా మన నిద్రలో కూడా మన శరీరంలో రకరకాల అవయవాలు వివిధ పనులు చేస్తూనే ఉంటాయి. మరి వీటికి ఏమైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా? ఎవరైనా ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారే? లేదే, మరి ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? అసలు ఈ అద్భుతాన్నే మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం అంటారు. అయితే ఇంత అద్భుతంగా ఈ మానవ శరీరం ఎలా పనిచేస్తుంది, దీనికి గల కారణాలు ఏమిటి, ఈ అవయవాలు ఈ మానవ శరీరంలో జరిగే అద్భుతం గురించి మనం తెలుసుకోవాలంటే మనం మంత్రి సత్యనారాయణ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ మనం అడిగితే వచ్చేయండి ఆటోమేటిక్ మెకానిజమ్స్. మరింత తనంతట తానుగా నేను పనిచేస్తాను అని మూలపడకుండా రక్షిస్తాననే అద్భుతమైన ప్రక్రియలు కలిగి ఉండి నాకు కావలసిన నువ్వు అందించు, నీకు కావాల్సింది నేను చేస్తాను అంటుంది బాడీ. ఇట్లా గనక మనకు కావలసిన మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీరు, సరిపడ విసర్జన, వ్యాయామం, విశ్రాంతి, ఇట్లాంటివి మనం 7 అవసరాలని చెప్పుకున్నాను చూసారా, అవి అందించినప్పుడు వీటన్నిటినీ శరీరం అందుకుని తన బాధ్యతను అది నెరవేరుస్తుంది అన్నమాట. అప్పుడు అన్నీ సవ్యంగా జరిగినప్పుడు ఈ శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యవంతంగా అయిపోతుంది అన్నమాట. అంటే ఇంత అద్భుతమైన నిర్మాణం ఉంది కానీ తనకు కావలసిన వాటిని మనం అందించకుండా మనం అడ్డుపడ్డామనుకోండి, అప్పుడు అదేం చేయగలుగుతుంది? తను ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నిర్మించబడినప్పుడు మనం అడ్డుపడితే అది ఎవరికి నష్టం? అందుకని ఇంత అద్భుతమైన ఈ శరీరాన్ని వాడుకోవటం చేతనైతే 150 సంవత్సరాలు మూలపడకుండా హెల్దీగా బ్రతకొచ్చు. మనం వాడుకోవటం చేత కాకపోతే అర్ధాయుష్ కూడా బ్రతకటం కుదరదు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక కారు కొనుక్కుంటారు, ఆ కారును ఒక డాక్టర్ వాడుకుంటుంటే డాక్టర్ రోజు హాస్పిటల్లో బిజీగా ఉంటారు కాబట్టి పెద్ద తిరగటానికి కుదరదు కాబట్టి ఇంటి నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి ఇంటికి ఆ కారు ఎక్కువగా వాడతారు. సింగిల్ హ్యాండెడ్గా ఆయనే వాడుకుంటారు కాబట్టి చాలా కాలం దెబ్బతినకుండా బాగా పనిచేస్తుంది. ఆ డాక్టర్ గారు ఏదన్నా సెకండ్ హ్యాండ్ కారును అమ్మేస్తూ ఉంటే ఎక్కువ మంది కొనుక్కోవటానికి ఎగబడతారు. ఎందుకంటే డాక్టర్ వాడిన కారు అంటే పెద్దగా నలగదు, బాగుంటుందని నమ్మకం అన్నమాట. అదే ఏదన్నా బాగా వ్యాపారం చేసుకుని లేకపోతే కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళు 2 ఏళ్ళు కారు వాడుకున్నాక అమ్ముతానంటే దానికి అంత రేటు రాదు. ఎందుకంటే కాంట్రాక్ట్స్ వర్కులు చేసేటప్పుడు గోతుల్లో వెళతారు, ఎక్కువ మంది ఎక్కించుకుంటారు, కాస్త ఏ బరువులు ఏవేమి ఇతరే కూడా వేసేస్తూ ఉంటారు, రఫ్గా వాడేస్తారు. అదే కారు వాడకం చేతనైతే ఇంత బాగా పనిచేస్తుంది, వాడుకోవటం చేత కాకపోతే చూడండి దాని లైఫ్ చాలా వరకు తగ్గిపోతుంది. మధ్య మధ్యలో రిపేర్లు రావటం, ఆగిపోవటం అని పట్టించుకోకపోతే అట్లా అయిపోతుంది అన్నమాట. మరి మనం ఈ దేహం అనే వాహనాన్ని మరి అంత చక్కగా పనిచేసే అవకాశం కలిగి ఉన్నప్పుడు ఎంత బాగా వాడుకోవాలండి అసలు? మరి మనకు చేతనవుతుందా ఈ రోజున తెలియ, ఇట్లా ఇన్ని రకాలుగా అశ్రద్ధ చేసి మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన వృత్తి వ్యాపారాల గురించి, రకరకాల రుచులను అనుభవించటం గురించి, ఈ సంపాదన గురించి, ఎంజాయ్ చేయటం గురించి కొన్ని నియమనిష్టలు పెట్టుకుని వాటిని ఆచరిస్తూ సమయపాలన ప్రకారం వెళుతున్నాం. మరి వాటన్నిటికీ ఒక లక్ష్యం ఉంది, అందుకని అవన్నీ మీరు నెరవేర్చగలుగుతున్నారు. మరి ఆరోగ్యం అనేది మనకు బ్రతికినన్నాళ్ళు ఉండాలి, మూలపడకూడదు. ఈ వాహనం అంత అద్భుతమైంది, ఇది ఉంటేనే మనకు జీవనం, ఇది మూలపడితే మనకేమీ లేదని కనుక తెలుసుకుని గ్రహించగలిగితే మరి ఎంత బాగా వాడుకోవచ్చు చెప్పండి? జంతువులన్నీ దేహాన్ని ఎంత చక్కగా వాడుకుంటున్నాయి, అందుకని జీవితకాలం పాటు మూలపడకుండా అవి బ్రతుకుతూ ఉంటాయి. మరి మన విషయానికి వస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎవరిని తీసుకున్నా ఏదో ఒక సమస్యలు. అంటే ఇప్పుడు మనిషికి ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ మధ్య అమెరికా శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. ఒక 175 దేశాల్లో పరిశోధన చేయగా ప్రపంచ జనాభాలో 95% మంది రుగ్మతలతో బాధపడుతున్నారని తేల్చారన్నమాట వాళ్ళు. అంటే ప్రపంచ జనాలో అంటే జనాభాలో 95% అందరికీ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందని నిర్ధారణ చేశారు. ఒక 33% 5 రోగాల కంటే ఎక్కువ రుగ్మతలతో బాధపడుతున్నారట. అనారోగ్య సమస్యలు 5 కంటే ఎక్కువ ఉన్నాయట వాళ్ళకి చూస్తే.
ఇది మన పరిస్థితి. ఈ శరీరం యొక్క ఆరోగ్యం విలువ బాగున్నప్పుడు తెలియదండి, మూలపడినప్పుడు తెలుస్తుంది. లివర్ చెడిపోయినప్పుడే లివర్ విలువ తెలుస్తుంది మనకి. ఆ లివర్ మార్పిడి చేసుకుంటే 40-50 లక్షలు. కిడ్నీలు పోయినప్పుడు కిడ్నీలు విలువ తెలుస్తుంది. వాటిని డబ్బు పెట్టి కొంటున్నారు కదా, 10-15 లక్షలు. గుండె మార్పిడికి 40-50 లక్షలైనా ఇస్తే ఎవరైనా గుండె ఇచ్చినప్పుడు అంత డబ్బు పే చేయాల్సి వస్తున్నది. అప్పుడు ఇట్లా శరీరంలో ఇంత విలువైన అవయవాలు, ఇంత ఖరీదైన అవయవాలు ఉన్నాయి కదా, ఈ లెక్కన డబ్బుతో పోల్చుకున్నప్పటికి కూడా. మరి ఇట్లాంటి అవయవాలు ఇంత విలువైనవి ఉన్నప్పుడు మనం ఒక వస్తువుకి వాహనానికి ఇచ్చిన విలువన్న ఇస్తామండి. ఒక సైకిల్ కొనుక్కుంటే దాన్ని నీడ పెట్టుకుంటున్నాం, రోజు తుడుచుకుంటున్నాం, మధ్య మధ్యలో ఇంజిన్ ఆయిల్ వేయటం, కాస్త గ్రీజ్ పెట్టుకోవటం, టైర్ గాలి చూసుకోవటం, ఇవన్నీ చేసుకుంటున్నామే. మరి ఈ దేహం పుట్టిన్నాళ్ళయింది కదా, ఎప్పుడన్నా దీని మంచి చెడు, ఎంతసేపు దీన్ని వాడుకోవటం, తినటం, ఎంజాయ్ చేయటమే తప్ప దీని మంచి చెడు చూద్దాం. ఇది బాగుంటే నేను బాగుంటాను, ఇది మూలపడితే నా బ్రతుకు మూలపడిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ యంత్రం అద్భుతమైన యంత్రం, దీన్ని మరి రక్షించుకుందామనే ఆలోచన మనకు లేకపోతే ఎట్లా? అందుకని అనారోగ్యం కలిగినప్పుడు ఆరోగ్యం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. అనారోగ్యం కలగకముందే, ఈ శరీర అవయవాలకు అతుకుపడకముందే ముందు నుంచి కొంచెం ఆలోచిస్తే ఈ అవయవాలు అద్భుతంగా పనిచేస్తాయి. జీవితకాలంలో డాక్టర్ ముఖం చూడకుండా హెల్దీగా బ్రతకడానికి శరీరం నిర్మించబడింది. మనం వాడుకోవటం చేతనైతే అంత చక్కగా పనికొస్తుందన్నమాట. అందుకని ఈ దేహం అనే వాహనం మధ్యలో ఇబ్బంది పెట్టకుండా, మూలపడకుండా మన జీవనానికి సహకరించాలి అంటే మనందరి బాధ్యత దీని మంచి చెడు చూడటం, దీని బాగోగుల గురించి ప్రతిరోజు ఆలోచించాలి కాస్త. మరి అలాంటి సమయం కొంత కేటాయించుకుని మీ జీవన విధానంలో ఇలాంటి మార్పులు కొన్ని తెచ్చుకుంటారని కోరుకుంటూ, హలో, నా పేరు ఎస్ బుజగేందరావు, నేను ముత్తుకూరు గ్రామం నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. నాకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఈ ప్రకృతి ఆరోగ్య ల్యాంగ్ ఎందుకు వచ్చానంటే నాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంది, అది చూపించుకోవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఒక 10 డేస్ అవుతుంది, వస్తే కనీసం ఒక 50% మూవ్ అయింది. ఒక 8 ఇయర్స్ నుంచి నాకు ప్రాబ్లంగా ఉండింది, ఇప్పుడు ఏంటంటే చాలా వరకు క్యూర్ అయింది, ఇంకా అవుతుందని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ అన్ని విషయాలు బాగా చూస్తున్నారు, డాక్టర్ గారు ప్రసంగాలు చెప్తారు, మంచి మనం ఎట్లా వాడుకోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఏ విధంగా తింటే మనకు ఆరోగ్యంగా ఉంటాము, జబ్బులు రాకుండా, జబ్బులు తగ్గించే వంటలు కూడా నేర్పిస్తారు ఇక్కడ. ప్రతి ఒక్క విషయంలో అంతా బాగుంటుంది ఇక్కడ, ప్రతిదీ ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఏ విషయం అయినా కూడా మళ్ళీ మెడిటేషను, ప్రాణాయామం, తర్వాత వచ్చి ఆసనాలు అవి నేర్పిస్తారు. తర్వాత వచ్చి ఉదయం పూట మంచి మాట కార్యక్రమం విశాల మేడం గారు కూడా చెప్తారు. అన్ని విషయాలు మనకు అర్థమయ్యేటట్టు మనం ఏం తింటున్నాము, ఎలా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నామా లేదా, అన్ని విషయాలు మనం ఇప్పుడు దాకా ఏం తప్పు చేసాము, ఎలా నడుచుకోవాలి, ప్రతి విషయం కూడా క్లుప్తంగా అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తారు. ఆరోగ్యపరంగా కూడా అన్ని సమస్యలు చాలా వరకు తగ్గుతున్నాయి ఖచ్చితంగా. సత్యనారాయణరాజు గారికి మరి మరి నమస్కారాలు. ఇక్కడ విశాల మేడం గారికి, ఇక్కడ అంత సిబ్బందికి అందరికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా పేరు బొబ్బిలి పద్మారెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఇక్కడ మంత్రి సత్యనారాయణరాజు గురించి పత్రికలలో చూసి, తర్వాత మా నల్లగొండ జిల్లా నేను పనిచేసినప్పుడు నల్లగొండకు ప్రతి నెల ఒకసారి వచ్చేటప్పుడు ఆయన ఉపన్యాసాలకు ముగ్ధులై ఫాలో అప్ అయ్యాము. అప్పటి నుంచి ఆయన కొన్ని పాటిస్తున్నాను. తర్వాత మా ఆవిడకు చాలా బాడీ పెయిన్స్ రాబట్టి ఆమెను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని వచ్చాను. నాకు కూడా కొద్దిగా ఉన్నాయి, ఆమె ట్రీట్మెంట్స్ కూడా బ్రహ్మాండంగానే అవుతున్నాయి. నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే, గ్యాస్ ట్రబుల్ ఉండే, మోకాళ్ళ నొప్పులు ఉండే, అవి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది. దాదాపు 50% పోయిందండి. చాలా సంతోషం అండి రాజుగారికి మా తరఫున కృతజ్ఞతలండి. ఈ ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇంత సేవ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజుగారికి మరియు మా గోల్డ్ వారికి ధన్యవాదాలండి. థ్యాంక్స్. వస్తాం. బొబ్బిలి రమ, హైదరాబాద్కి వచ్చినామండి. నాకు బాడీ పెయిన్స్, నెక్ పెయిన్స్, లెగ్ పెయిన్స్,
అన్ని బాడీలో ఏ పార్ట్లు లేకుండా అన్నిటికీ నొప్పులు నేను వచ్చిందండి. కానీ ఇక్కడ డాక్టర్లు కానీ సత్యనారాయణ రాజు కానీ చాలా చాలా ఫ్రెండ్గా చాలా బాగా చూస్తున్నారు. నాకు చాలా వరకు తగ్గిందండి. మనం వీలైతే ప్రతి సంవత్సరం ఒక్కసారి మనం వచ్చిపోవచ్చు అండి. నాకు అలా అనిపించింది. ఇక్కడ వాతావరణం కానీ వాళ్ళు చూసే పద్ధతి కానీ వాళ్ళు చేసే సర్వీసింగ్ కానీ చాలా చాలా నచ్చిందండి. నేను హైదరాబాద్కి వచ్చేవారు, నల్గొండకు వచ్చేవారు సత్యనారాయణ గారు, నేను అక్కడ చాలాసార్లు చూశాను, అక్కడ ప్రసంగమంతా విన్నాను. అది అందుకని నేను రావాలనుకొని వచ్చానండి. చాలా బాగుందండి ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, ఇక్కడ ఇంతగా చేసిన మాగోళ్ళు వారికి చాలా చాలా ధన్యవాదాలండి. మేరా నామ్ శక్తిరాజ్ హై, బీకే శక్తిరాజ్. ఆర్ మే జబ్ యహాన్ పహలే ఆయా తో మేరా బీపీ హై థా ఆర్ మేనే దేఖా యహాన్ కా జో మెడిసిన్ ఆర్ మెడిటేషన్ ఆర్ జో యహాన్ కీ జో నేచురోథెరపీ హై జో రాజు భాయీ హై ఉన్నోనే జో క్రియేట్ కియా అమేజింగ్ హై ఆర్ బహుత్ హీ సుందర్ హై. ఎవ్రీబడి కెన్ ఫాలో దిస్ అండ్ వి ఆర్ ఫీలింగ్ అమేజింగ్ రిజల్ట్. ఐ ఫీల్ దట్ కి జబ్ యది హమ్ ఇస్కో ఫాలో కర్తే హై తో రియలీ లైఫ్ మే బహుత్ ప్రభావ పడతా హమే పతా చలా కి సాల్ట్ షుగర్ కా క్యా డిస్అడ్వాంటేజ్ హమారీ బాడీ మే ఆర్ హమారా జో మేరా వజన్ హై లగ్భగ్ 5 దిన్ మే 4 కిలో కమ్ హో గయా జో కి పహలే కై ఉపాయో కే బాద్ భీ నహీ హోతా థా. సో ఇట్ ఇస్ అమేజింగ్ ఆర్ బహుత్ ఈజీ హై ఆర్ ఎవ్రీబడి కెన్ ఫాలో. హర్ కోయి అప్నే ఏక్ బార్ ఇస్ టెక్నిక్ కో అప్నా కర్ హర్ కోయి అప్నే ఘర్ మే కర్ సక్తా హై. మే యహీ కహనా చాహూంగా కి ఏక్ ఐసా స్థాన్ హై ఆరోగ్యలం, ఏక్ ఐసా స్థాన్ హై जो राजू मंथेना का जो आश्रम है, एक ऐसा स्थान है जहाँ पर माइंड और बॉडी दोनों के लिए शिक्षा दी जाती है. और यदि आप यहाँ पर आ जाते हैं तो आप मन और शरीर दोनों से चुस्त दुरुस्त रह सकते हैं. और एक बार यदि आप यहाँ आ जाते हैं तो आपको जीवन जीने का तरीका, जीवन जीने का ढंग आ जाता है. एंड यू विल गेट अमेजिंग रिजल्ट इन योर लाइफ. दिस इज अ हेवन इन द वर्ल्ड, आई विल से अमेजिंग ऑसम. सो जरूर आप अपने जिंदगी से, भागदौड़ की जिंदगी से एक समय निकालिए, नहीं तो आपको बाद में वो जो पैसा है डॉक्टर को देना पड़ेगा. तो ये बहुत अच्छा है कि हम कुछ समय निकालकर अपनी हेल्थ को ठीक कर लें और आगे चलकर जो पैसा लगने वाला है वो अपनी बचत में कुछ अच्छे काम में लगाएं. थैंक्स अ लॉट, बहुत बहुत धन्यवाद. सभी से निवेदन करूंगा कि जरूर इस बार एक बार विजिट करें और इस नेचुरोपैथी को अपनाएं. थैंक्स अ लॉट. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుని మరిన్ని ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.